episodes non stop entertainment ni andinchi ippudu entertainment lo maro level andinchadaniki ready ga unnamu with cash ఈ రోజు క్యాష్ లో మనల్ని అలరించడానికి వచ్చేస్తున్నారు నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ లెట్స్ వెల్కమ్ దెం దర్శకుడిగా ఎన్నో విజయాలని సాధించి సంగీత దర్శకుడిగా కూడా ఆడియన్స్ ని మెప్పించి హీరోగా కూడా మనల్ని అలరించిన ఎస్వి కృష్ణారెడ్డి గారు వెల్కమ్ టు క్యాష్ అండ్ ఈ క్యాష్ 175th ఎపిసోడ్ లో నాకన్నా పెద్దవాళ్ళు ఎవరు లేరు కాబట్టి సన్మానం చేస్తున్నాను సార్ వెల్కమ్ అండ్ మీ పోడియం అటు ఆయన పాడిన ప్రతి పాటలోనూ ఉంది మాధుర్యం పాడిన ప్రతి పాటకి స్పందిస్తుంది మన హృదయం ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ ఆర్బి పట్నాయక్ గారు Superb, RP Garu. What an extraordinary performance! Thank you. Welcome to Cash. ఈ రోజు పార్టిసిపెంట్ గా వచ్చినందుకు మేము సన్మానం చేస్తూ వెల్కమ్ చెప్తున్నాము. Thank you. 175 ఎపిసోడ్స్ వరకు నేను గుర్తురాలేదు క్యాష్ కి, but I love watching Cash. Welcome, RP Garu. And ఎన్నో మెలడీస్ తో సూపర్ హిట్ ఆల్బమ్స్ ని అందించి పాట రూపంలో ఆడియన్స్ కి దగ్గరైన మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ గారు సందేహం లేదు ఈ రోజు ఎపిసోడ్ బాగా అదిరిపోతుంది సో వెల్కమ్ టు ద షో అండి మేము కొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ వినాలనుకుంటున్నాము త్రూ 175 ఎపిసోడ్స్ జర్నీ ప్లీజ్ మాస్ ఆడియన్స్ ని సాంగ్స్ తో ఎంటర్టైన్ చేయడంలో ఈయన స్టైలే వేరు మంచి మంచి పాటలతో తెచ్చుకున్నారు మంచి పేరు హీ ఇస్ రఘు కుంచే గారు వెల్కమ్ రఘు కుంచే గారు మా క్యాష్ 175th ఎపిసోడ్ కి వచ్చినందుకు ముందుగా నీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు నా డాన్స్ ని తొందరగా ఆపేసినందుకు అవే రెండు స్టెప్పులతో నేను కొన్ని సంవత్సరాల నుంచి మేనేజ్ చేస్తున్నాను నువ్వేట్లేస బాగా మేనేజ్ చేయడం బాగా నేర్చుకున్నావు లాగా నేను అందుకే యాంకర్ ని కాదు మేనేజర్ నన్ను షోస్ కి ఎందుకు పెట్టుకుంటాను అనుకుంటా స్టేజ్ మేనేజ్ చేస్తాను కాబట్టి సో వెల్కమ్ రఘు ఓకే సో మన ఫస్ట్ రౌండ్ మొదలెట్టేదాము పైసా వసూల్ ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటి అంటే మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం వాటికి ఆప్షన్స్ ఉంటాయి మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి ఆ రెడ్ ది కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీరు వెళ్ళి వసూల్ వాల్ రెండు సార్లు ఆడొచ్చు ఇది ఎందులో పడితే ఆ డబ్బులు మీ అకౌంట్ లో వచ్చేస్తాయండి కానీ డబ్బుల్లో పడకుండా ఎస్పీఎల్ లో పడితే మీకు సుమా ప్రీమియర్ లీగ్ అంటే పనిష్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు మొదటిసారి వచ్చారు కాబట్టి నేను వార్నింగ్ ఇచ్చేస్తున్నాను పనిష్మెంట్లు కొంచెం ఘోరంగా ఉండొచ్చు సార్ మీరేం కంగారు పడద్దు ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ చెప్తాను తర్వాత క్వశ్చన్ రివీల్ చేస్తాను ఆప్షన్ ఏ వియత్నాం బి క్యూబా సి ఆస్ట్రేలియా డి రష్యా క్వశ్చన్ ఏ దేశంలోని స్త్రీ తన లవర్ శ్మశానంలో పాటలు పాడుకోవడానికి రాలేదు అని బ్రేకప్ చెప్పింది ఎస్వి కృష్ణారెడ్డి గారికి ఆవిడ గురించి తెలుసు వియత్నాం ఓకే ఆప్షన్ ఏ వియత్నాం లాక్ చేయండి కళ్యాణ్ మల్లిక్ గారు మీరు చెప్పండి క్యూబా ఓకే ఆప్షన్ బి క్యూబా లాక్ చేయండి రఘు ఆస్ట్రేలియా ఆప్షన్ సి లాక్ మిస్టర్ ఆర్పి గారు ఐ థింక్ ఇట్స్ రష్యా ఆప్షన్ డి ఆర్పి గారికి లాక్ చేయండి బ్రేకప్ కి టూత్ పేస్ట్ మధ్యలోంచి ప్రెస్ చేస్తున్నాడు చివరి నుంచి ప్రెస్ చేయట్లేదని బ్రేకప్ చెప్పిన సందర్భం రఘు నీకేమైనా తెలుసా ఇలాంటి ఇన్సిడెంట్లు నాకు పెద్దగా కాన్సన్ట్రేట్ చేయండి దాని మీద అంటే మీరు బ్రేకప్ మీద కాన్సన్ట్రేట్ చేయరంటే ఓకే మాకు అర్థమైంది
కళ్యాణ్ మల్లిక్ గారు మీకు దీని మీద ఏమైనా పట్టు విడుపు ఉన్నాయా? ఎప్పుడో పేపర్లో చదివాను నేను ఎక్స్ట్రా ఎగ్ ఒకళ్ళు ఎవరో తీసుకుని వేసుకున్నారని చెప్పేసి దాని మీద నామోషి ఫీల్ అయ్యి డైవర్స్ ఇచ్చిందని చెప్పి నేను పేపర్లో చదివాను. ఒక గుడ్ జీవితాన్ని ఎలా మార్చేస్తుందో చూసారా? సరే మీ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము, ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. దయ్యాల సంబంధించిన స్టోరీస్ ఎప్పుడైనా టేక్ అప్ చేశారా? నిన్ను వీడని నీడను నేనే అనే పాటను ఉపయోగించుకుంటూ వినోదం సినిమాలో చేశారు సార్. మీరు ఎప్పుడైనా ఈ దయ్యాలది అనుకున్నప్పుడు చెప్పండి సార్, నేను వితౌట్ మేకప్ వచ్చేస్తాను. నేను వితౌట్ మేకప్ వచ్చేస్తాను. ఓకే, ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. స్కూటర్ లోంచి పెద్ద బ్యాగ్ తీసాడు. ఏంటంటే వాళ్ళిద్దరు రాసుకున్న లవ్ లెటర్ సార్. వాళ్ళిద్దరు రాసుకున్న లవ్ లెటర్ సార్. మరి ఇన్ని రోజులు ఎందుకు విన్నాడు వాడు? ఎంజాయ్ చేశారు వాళ్ళిద్దరు. చూసారా మీరు ఎవరిని మిస్ అయ్యారో? నెక్లెస్ గొలుసు మిస్ అయిపోయారు మీరు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రెండు కాయిన్స్ సార్. ఓకే, అంతే సార్, వేసేయండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. మీకు ఎస్పీఎల్ అంటే సుమా ప్రీమియర్ లీగ్ వచ్చింది సార్. మేము ఒక నికార్స్ అయినటువంటి పనిష్మెంట్ ని మరికొద్ది సేపట్లో తీసి మీకు ఇస్తాము, అప్పటి వరకు మీరు రిలాక్స్ అవ్వండి. మై డియర్ ఫ్రెండ్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, నాకు ఒక లైఫ్ ఇచ్చింది మీరందరూ. అసలు మీరే లేకపోతే ఆడియో ఫంక్షన్ ఎక్కడ ఉండేవండి? వారానికి ఒక్కటైనా సరే ప్రీ రిలీజ్ జరగాలని కొన్ని చెక్లు మాకు కూడా రాసిస్తే, కొన్ని చెక్లు మాకు కూడా రాసిస్తే, అదే ఆ బౌన్స్ అయిన చెక్కుల్లో రెండు మూడు ఆయనకు పంపించాలని. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందండి. సెకండ్ క్వశ్చన్, ఆప్షన్ ఏ 5, బి 10, సి 13, డి 15. జపరీస్ అనే వ్యక్తి సడన్ గా బిగ్గర్ గా నవ్వడం వలన ఎంత మందికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది? ఎస్వి కృష్ణారెడ్డి గారే బజర్ నొక్కారు. ఎందుకు నొక్కేశారంటే ఈ లోపల వీళ్ళు ఎవరికన్నా తెలిసిపోయి నొక్కేస్తారేమో అని ఒక చిన్న భయం. ఇక్కడ ఎవరికి తెలిసే అవకాశం లేదండి, అంతా అడ్డిమార్ గుడ్డి దెబ్బే, అడ్డిమార్ గుడ్డి దెబ్బే. చెప్పండి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? 5, 10, 13, 15, 13. ఆప్షన్ సి అరగు 15. ఆప్షన్ డి ఆర్పి గారు నాకు 13 అనిపించింది. ఆప్షన్ సి 13. కళ్యాణ్ మల్లిక్ గారు 5. ఆప్షన్ ఏ 5. ఈ జపరీస్ అనే అతను ఒక అనౌన్సర్. అతను ఒక అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఒక జోక్ ని వింటూ మైక్ ఆన్ లో ఉందన్న విషయాన్ని మర్చిపోయి గట్టిగా నవ్వడం జరిగింది. ఆ నవ్వినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏదో ఉరుమురిమి మన మీద పడింది అని అనుకుని ఠపా కట్టేశారు. అది ఎంత మంది అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఒక రాంగ్ ఆన్సర్ తీసే రోజ్. ఓకే, ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓకే సేఫ్, 10 మంది అయితే కాదు. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. కృష్ణారెడ్డి గారు ఒక్కసారి ఒక చిన్న నవ్వు మాకోసం. చిన్న నవ్వు రఘు, అది అమ్మాయిని పడేసే నవ్వు. కళ్యాణ్ మల్లిక్ గారు అదే సౌండ్ లేదు. పోటీ పడదామా మన ఇద్దరం నవ్వడం? Ha ha ha!
అలాగే వెళ్ళాలి. సుమా బాస్కెట్బాల్ లీగ్. ఆప్షన్స్ ఏ రాజస్థాన్, బి కేరళ, సి గుజరాత్, డి అరుణాచల్ ప్రదేశ్. ఏ రాష్ట్రంలో చెట్లకి గాయాలైతే ట్రీట్మెంట్ చేసే ట్రీ అంబులెన్స్ సర్వీస్ కలదు? రఘు చెప్పండి. అరుణాచల్ ప్రదేశ్. ఆప్షన్ డి లో కళ్యాణ్ మల్లిక్ గారు. రాజస్థాన్. సార్ మీ ఆన్సర్? రాజస్థాన్. ఆర్పి గారు? ఐ గో విత్ కేరళ. కేరళలో అవసరం లేదు, అంటే చెట్లకి వైద్యం చేయవలసినంత అవసరం లేనన్ని చెట్లు రాజస్థాన్ కరువు కాబట్టి ఇక్కడ జాగ్రత్త కాపాడుకునే అవకాశం ఉంది కాబట్టి. ఓకే, ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. మీ అంచనాలు తారుమారయ్యాయి, మీరు అరుణాచల్ ప్రదేశ్ అనుకున్నారు కానీ కాదు. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. గుజరాత్ కూడా కాదండి. మీ ముగ్గురులో ఎవరో ఇద్దరో లేదా ఒకరో ఆడుతున్నారు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రండి కళ్యాణ్ మల్లిక్ గారు. సో ఫైనలీ ఈ రౌండ్ ఎండ్ అయ్యే సరికల్లా కృష్ణారెడ్డి గారు అలాగే కళ్యాణ్ మల్లిక్ గారు 50-50 వేలతో లీడ్ లో ఉన్నారు. మేము ఒక నికార్స్ అయినటువంటి పనిష్మెంట్ ని తీసి మీకు ఇస్తాము. అలా బాగుంది గురు గారు. ఏమనుకుంటున్నారు మన గురించి బయట? అలా అనుకునేది అనుకుంటారు. అసలు మనం ఎలాంటి స్టూడెంట్స్ ని తయారు చేసాం? అవునవునవునవునవును. ఘంటసాల గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్తూరు నాగయ్య గారు కూడా. చిత్తూరు నాగయ్య గారు కూడా. ఎందుకనంటే దాని కారణం ఉంది. ఏంటది? మీరు పలికేటటువంటి సారీగా మా పాదాని సాలోనే చూడండి, అసలు ఏ సారన సరే ఒకేలా పలకగలుగుతారు అద్భుతంగా. కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కలలే మోహన అడుక్కోడానికి పోరా అక్కడ. బాబుని చూస్తే చాలా భవిష్యత్తు కనిపిస్తుంది నాకు. ఎందుకో అతని మొహం మీదే భవిష్యత్తు అని రాసినట్టుగా ఉంది. భవిష్యత్తు అని రాసినట్టుగా ఉంది. నేను చెప్తున్నాను, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేటువంటి లక్షణాలు అన్ని కనిపిస్తున్నాయి. మీరు కొంచెం నేర్పిస్తే. నేను ఒకటి నేర్పిస్తాను, ఇది ట్రై చేయండి. రెడీ? అందమైన మనసులో తకిట తకిట ఉన్నదో. తకిట అంటే ఏంటండి? అసలు చాలా మీనింగ్స్ ఉన్నాయి నాయన. అది ప్రేమలో పడినప్పుడు ఒక తకిట, ప్రేమలో బ్రేకప్ అయినప్పుడు ఇంకో తకిట. నీ లైఫ్ లో చాలా తకిటలు అంటున్నాయి నాయన. బాబు అందమైన మనసులో ఒకసారి అందుకో. అందమైన మనసులు ఇంత అలజడి ఎందుకో. మీరు చెప్పిన ట్యూన్ ఇదే కదా? ఇది కాదు, కొంచెం ఇంకొకసారి చెప్తారు. సరే, ఇంకొకసారి అయితే ఎడిటర్ నన్ను కూడా తీసేస్తాడేమో. అందమైన అది అక్కడ పట్టుకోండి. సి మైనర్ ఎం మేజర్ ఎం మేజర్. మీరు కొంచెం టైం తీసుకోండి, మెల్లిగా వస్తుంది మీకు పాట. ఇంకో పూల ఈ అబ్బాయిని సెట్ చేస్తా. బాబు ఒక ట్యూన్ ఇస్తాను నీకు, ఇది తీసుకో, లైఫ్ సెటిల్ అయిపోతుంది. నాది తకిట తకిట నాది తకిట తకిట. నెక్లెస్ బాగుంది, ఎక్కడ కొన్నారు? వాట్ ఎ టాలెంట్ రా. అసలు ఇదే పాట
ఒక్కటి ఏమైనా వచ్చిందా? మీరు అన్నట్టు ఎం మేజర్ లో పాడమంటారా దీన్ని? వద్దు, 2.6 2.4 లో పాడు మధ్యలో. నా గాజుల సైజ్ అదే. నీ పక్కన పడ్డాది లేదు సూడోల పిల్ల నాది నక్కిలి సుగొలుసు. నీ పక్కన పడ్డాది లేదో సూడోల పిల్ల నాది నక్కిలి సుగొలుసు. ఇప్పుడు ఆయన పాడిన తర్వాత మీ ట్యూన్ ఎలా అర్థం చేసుకోవాలో అర్థమైంది? ఎలా అర్థమైందో? అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకు ఎందుకు ఎందుకు, తేలికైన మాటలే పెదవి దాటవెందుకు, ఎందుకు ఎందుకు ఎందుకు. నా శిష్యుడు నాకన్నా ఇంత బాగా సారీ మేడం ఏడిపించినందుకు. పర్వాలేదు బాబు, చూస్తుంటే మంచి బ్రైట్ స్టూడెంట్ లా కనిపిస్తున్నావు. లైట్లు ఎక్కువ పడినట్టు ఉన్నాయి నా మీద, లైట్లు ఎక్కువ పడినట్టు ఉన్నాయి నా మీద. ఏం వచ్చాయండి మనకి? బి నుంచి అన్ని వచ్చండి. జెడ్ వరకు పాడడం మీ ఫేవరెట్ గేమ్ ఏంటి చెప్పండి? చిన్నప్పుడు అష్టాచమ్మా ఆడుకునే వాళ్ళం. మంచిదైంది, మీరు ఇప్పుడు కబడ్డీ అని ఉంటే నా దగ్గర పాటలేదు. మీకు మరీ కావాలనుకున్నట్టయితే ఆ లైన్స్ వరకు ఆవిడ సింగర్ గా పెట్టుకోండి. మీరు పాడండి, ఇప్పుడు ట్రై చేయండి ఒకసారి. రే స్పీకర్లు ఇంత దగ్గరగా నాకు పెట్టద్దని చెప్పానా? నా వాయిస్ నేనే జడుచుకున్నాను. నిజంగానే గడం అంటే ఇష్టంగా ఓడడం అంటే, ఆ మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా. నిజంగానే గడం అంటే ఇష్టంగా ఓడడం అంటే. కానీ ఇందాక నుంచి చూస్తా ఉన్నాను మీరు పాడించే విధానం, మీరు చెప్తున్నటువంటి పద్ధతి, అంటే మీకు పట్టుకున్నటువంటి హార్మోనియం, దాని మీద నడుస్తున్నటువంటి మీ వేళ్ళకి ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది చూస్తూ ఉంటే నాకు ఎందుకనో ఏదో భయం వేస్తున్నట్టు. ఏదో ఒక ఆత్మ వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తున్నట్టు ఉంది కదా. ఇంకొకటి, మీరు హార్మోనియం ఓపెన్ చేయకుండా, గాలి ఇది చేయకుండా కూడా హార్మోనియం మట్టిలో వాయించవచ్చు అనే విషయం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ, మైక్ ఆన్ చేయకుండా సింగర్ స్టేజ్ మీద పాడగలేనిది? నేను హార్మోనియం తెరవకుండా వాయించలేనా? సింగర్స్ ఎవరు పాడకుండా మైక్ ఆఫ్ చేసి యాక్ట్ చేస్తున్నారు పాడట్లేదు అని చెప్పిన సుమా. సుమరాజా నీకు అవసరమా? నీకు ప్రీ రిలీజ్ వద్దా? క్యాష్ లో మన రెండో రౌండ్ మనీ మనీ మోర్ మనీ. సో ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము సినిమా టైటిల్స్ 4 ఇస్తాం, క్లూలు ఇస్తాం, టైటిల్ ఏంటో గెస్ట్ చేయాలి. అండ్ బజర్ నొక్కిన వాళ్ళకి మాత్రమే అవకాశం, వేరే వాళ్ళకి లేదు. కరెక్ట్ అయితే 50,000, రాంగ్ అయితే డబ్బులుండే వాళ్ళకేమో సగం పోతాయి, లేని వాళ్ళకి పనిష్మెంట్లు వస్తాయి. అలా 3 క్వశ్చన్స్ కి ఎవరు చెప్పకపోతే లీడ్ లో ఎవరు ఉంటారో వాళ్ళకి అమౌంట్ మొత్తం ఇచ్చేస్తాం. ఓకే, సో 4 టైటిల్స్ ఏంటో చూద్దాము. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ చాలెంజ్, బి నేటి గాంధీ, సి మహాత్మా, డి క్రిమినల్. కృష్ణారెడ్డి గారు మహాత్ముడు అక్కడ ఉన్నాడు, మహాత్మా. ఇది కరెక్టా కాదా చూద్దాం. కరెక్ట్ అయితే మీకు 50,000, లేకపోతే మీ అమౌంట్ లో సగం అంటే 25,000 పోతుంది. ఆ మేకుల దగ్గరే, ఎందుకో కుదరలేదు అక్కడ, నాకు సెటప్ కుదరలేదు, అదే తేడా ఉంది మొత్తం మీద. దీంట్లో మేకులే లేవు కాబట్టి మీకు డైరెక్ట్ గా 50,000 వచ్చేసాయి సార్. అక్కడ మాత్రం మేక్ కొడుతున్నారు నాకు, మేక్ కొడుతున్నారు నాకు. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ ఖైదీ, బి మాయలోడు, సి రాక్షసుడు, డి నమో వెంకటేశ. కృష్ణారెడ్డి గారే చెప్పండి. అక్కడేమో నా సినిమా పేరు వచ్చిందా మాయలోడు, అక్కడ చూస్తేనేమో మెజిషియన్ ఉన్నాడా, ఇంక నేను వేరే ఇంకోటి ఏం చెప్పగలుగుతాను, ఏం చెప్తాను. ఇది ఫిక్స్ అయిపోయింది కాబట్టి కరెక్టా కదా చూద్దాం.
మూడో ప్రశ్న విలువ 50,000. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ జయం, బి మర్యాద రామన్న, సి సిరిసిరి మువ్వ, డి పౌర్ణమి. ఓ ఆర్పి పట్నాయక్ గారు ఆబ్వియస్ గా జయమే. ఎలాగండి? చెయ్యి గుర్తు హీరో సైకిల్ మీద వస్తాడు, తర్వాత అందమైన మనసులో పాట సిగ్నేచర్ అమ్మాయి పట్టిలేసుకుని వెళ్ళేది, మొత్తం అంతా ఆ సినిమాకి సంబంధించింది. ఇంత చెప్పిన తర్వాత ఇంక మనం ఏం చేస్తాం? కరెక్ట్ కదా చూస్తాం. రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. ఈ రౌండ్ అయ్యేసరికల్లా ఆల్మోస్ట్ అందరికీ అమౌంట్లు వచ్చాయి. కానీ రఘు ఇప్పుడు మూడో రౌండ్ లోకి వెళ్దాము. క్యాష్ లో మన మూడో రౌండ్ కలెక్షన్ కింగ్. మేము ఒక చిన్న సర్వే కండక్ట్ చేయాలి, మీరు ఇలా వెళ్ళి అలా వచ్చేసేయండి. సింగిల్ 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 సింగారానివే నువ్వు, సింగిల్ 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 సింగారానివే. ఈ రోజు మా క్యాష్ ప్రోగ్రామ్ ఇలా 175th ఎపిసోడ్ జరుపుతుందంటే దానికి ముఖ్యమైనటువంటి ఒక షేర్ స్టూడెంట్స్ ది. ఓకే, నేను ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నాను, రెడీ? ఎక్కడో చూసినట్టుంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? పెళ్లి చూపులకి అమ్మాయి వచ్చినప్పుడు అమ్మాయిని ఎక్కడో పార్క్ లో చూసినట్టు అనిపిస్తుంది. నిన్ను కూడా అమ్మాయి ఎక్కడో పార్క్ లో చూసుంటుందిలే. షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ ఎక్కడో చూసినట్లుంది అని అన్నప్పుడు. ఎవరో ఈ మధ్యకాలంలో ట్రయల్స్ కి వెళ్ళిపోయి సెల్ఫీలు దిగి ఇన్స్టాలో పెట్టేస్తున్నారు. మేకప్ లేకుండా నా గర్ల్ ఫ్రెండ్ కి నేనే ఫేస్ టు ఫేస్ చూసినప్పుడు. నా గర్ల్ ఫ్రెండ్ అటు చూపిస్తావేంటి, ఉన్నారా ఏంటి ఎవరైనా ఇక్కడ? అంత అందగత్తలు అయితే లేరు అక్క. నన్ను పట్టించుకోవడమే మానేసావు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? రోజు సైట్ కొట్టే పక్కింటి అబ్బాయి కొత్త అమ్మాయిని సైట్ కొట్టినప్పుడు వీడు నన్ను పట్టించుకోవడమే మానేశాడు. అది అబ్బాయిల ట్రిక్, అమ్మాయిల్ని ఎలాగైనా పడేయడానికి వేరే అమ్మాయికి లైన్ వేయడం. పిచ్చిదానా, పడిపోతావు. నా ఫ్రెండ్ సిట్టింగ్ చేసినప్పుడు నన్ను చెస్ చెప్పకుండా వదిలేసినప్పుడు నన్ను పట్టించుకోవడమే వదిలేసినట్టు. పర్వాలేదులేమ్మా, అతనికి లివర్ డ్యామేజ్ అయినప్పుడు పట్టించుకుంటాడు లే, సగం ఇవ్వు ఓకేనా? మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు పిల్ల ఎదురొస్తే పట్టించుకోకుండా వెళ్తే పిల్ల అనుకుంటది నేను పట్టించుకోవడం మానేసి. నువ్వు అసలు ఈ మధ్య కాలంలో గమనించావా, పిల్లలు కూడా రావట్లేదు, అవి కూడా మనల్ని పట్టించుకోవట్లేదు. అంతా నీ చేతిలోనే ఉంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? బ్యూటీ పార్లర్ కి వెళ్ళినప్పుడు బ్యూటీషియన్ తో అంతా నీ చేతిలోనే ఉంది అని అంటాం. మొత్తం ఫేస్ ఇచ్చేసి ఎగ్జామ్ పాస్ అవ్వాలని టీచర్ బ్రతిమలా అన్నప్పుడు అంతా నీ చేతిలోనే ఉంది అని టీచర్ ని బతిమాలతా. ఓకే, నెక్స్ట్, ఈ జీవితానికి ఇది చాలు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మా ఫ్రెండ్ పటాయించుకున్న అమ్మాయికి నాకు వన్నప్పుడు కుళ్ళుకొని ఏడుస్తాడు, ఈ జీవితం నాకు చాలు అనుకుంటా అక్క. ఏం అండర్స్టాండింగ్ రా నాయన. మా ఇంటి ముందు పానీపూరి బండి పెట్టినప్పుడు ఈ జీవితానికి జాలి అనిపిస్తుంది. ఆ లైఫ్ సెటిల్. కొంచెం ప్యాస్ జాలో భయ్యా. అండ్ లవ్ చేసిన అమ్మాయి లైఫ్ లో కొంచెం వెళ్ళిపోయి మళ్ళీ లైఫ్ లోకి వస్తే ఈ జీవితానికి జాలి చాలా అనిపిస్తుంది. ఓకే, అతను ఎందుకు ఫీల్ అవుతున్నాడు? తర్వాత సెలైన్ ఎక్కించండి. ఓకే, ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము, ఇప్పుడు వాళ్ళని పిలిచేద్దాం. సో ఇవాళ మన క్యాష్ లో కలెక్షన్ కింగ్ లో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. సో వెల్కమ్ అండి, వెల్కమ్ టు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. అంటే ఇది మూడో రౌండ్ లో ఒక భాగమే, మీరు మీ మీ పోడియంస్కి వెళ్ళిపోవచ్చు, నేను మళ్ళీ పిలుస్తాను. సో మన కలెక్షన్ కింగ్ లో ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళు ఇంకొకరిని ఎలిమినేట్ చేసి ఛాన్స్ గెలుచుకున్నట్టే. మరి లీడ్ లో కృష్ణారెడ్డి గారు మీరే ఉన్నారు. మేము క్వశ్చన్స్ అన్ని సర్వే కండక్ట్ చేసేసాము, స్టూడెంట్స్ ఆన్సర్స్ చెప్పారు, అవి లాక్ చేసేసాం. ఆ నాలుగు క్వశ్చన్స్ మీకు వినిపిస్తాం. మీరు ఆ నాలుగు క్వశ్చన్స్ లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ ఈ ముగ్గురులో నుంచి ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు స్టూడెంట్స్ చెప్పిన ఆన్సర్స్ చెప్పలేకపోతే ఎలిమినేట్ అయిపోతారు, చెబితే మీరు ఎలిమినేట్ అయిపోతారు. సార్ మీరు రండి. మీరు ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడో చూసినట్టుంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నన్ను పట్టించుకోవడమే మానేసావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? అంత నీ చేతిలోనే ఉంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఈ జీవితానికి ఇది చాలు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఈ నాలుగిట్లో నుంచి ఒక క్వశ్చన్ ఈ ముగ్గురులో నుంచి ఎవరికి ఇస్తారు? కళ్యాణ్ మాలిక్ గారికి ఇస్తారు. అంటే ఆయనే ఫస్ట్ ఎలిమినేట్ చేసేయాలన్నమాట. ఏమో, ఆయన విజయం సాధిస్తే మీరు ఎలిమినేట్ అవుతారు. అవునండి, ఆయన కోసం నేను త్యాగం చేసిన ఫీలింగ్. అమ్మో, మరి ఏ క్వశ్చన్ ఇస్తారేంటి? అంతా నీ చేతిలోనే ఉంది, అది ఇస్తాను నేను.
అంతా నీ చేతుల్లోనే ఉంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము. మీకు 5 ఛాన్సులు ఉన్నాయి. మీ ఆన్సర్లన్నీ స్టూడెంట్స్ ఆన్సర్స్ కి దగ్గరగా ఉండాలి. మూడు టాప్ ఆన్సర్స్ చెప్పేస్తే చాలు, కృష్ణారెడ్డి గారు ఎలిమినేటెడ్, ఆయన సాక్రిఫైస్ చేసుకోవచ్చు. లేదంటే ఆయనకి మీ మీద ఉండేటువంటి ఆ పాత పగ ఉంది చూసారా, తీర్చుకున్నట్టు. అంతా నీ చేతుల్లోనే ఉంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము. మీరు ఆలోచించండి. ఈ లోపు మేము ఒక చిన్న పని చేస్తాం. ఇది నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ కాబట్టి మేము ఒక ఫోటో చూపిస్తాం మీకు. ఒక స్వీట్ మెమరీ షేర్ చేసుకోండి. ఫోటో ప్లీజ్. వండర్ఫుల్ గ్లామరస్ గ్రేటెస్ట్ యాక్ట్రెసెస్, సో ఆవిడ గురించి ఏదైనా ఒక మెమరీ మాతో షేర్ చేసుకుంటారా? అమ్మాయితో నేను పనిచేసిన సినిమాలు 10కి పైనే ఉంటాయి. మాతో ఆ పసితనం నుంచి ఎప్పుడైతే వచ్చిందో మేమే కేర్ తీసుకునేవాళ్ళం. ఆ అమ్మాయి బిడ్డ లెక్క. కొన్ని సంవత్సరాల పాటు నేను అమ్మాయి పాట వచ్చినా ఇంకోటి ఏదో వచ్చినా ఆఫ్ చేసేసేవాడిని టీవీ. ఎందుకనంటే అంత గొప్ప ఆర్టిస్ట్. అటువంటి అమ్మాయి మిస్ అయిపోవడం అనేటటువంటిది నేను తట్టుకోలేకపోయినా. ఎంత బాధగా ఉండేదేనంటే అంత బాధగా అనిపించేది. బాధల్లో కూడా ఏంటి అంటే సౌందర్య గారి గురించి ఎప్పటికీ ఆవిడ గుర్తుండిపోయేలాంటి పాత్రల్ని మీరు ఆవిడతో చేయించారు. మా మనసుల్లో అది ఎప్పటికీ అలా మిగిలిపోయింది. నిజం చెప్పాలనంటే అమ్మాయి వెళ్ళిపోయిందని మార్త విన్న తర్వాత నుంచి మంచి పాత్ర లేదన్నా ఒక గొప్పది చేద్దాము అని అంటే మళ్ళీ ఒక సౌందర్య గారు రారు. ఆ మెమరీస్ మామూలుగా చెప్పలేను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం కళ్యాణ్ మలిక్ గారి దగ్గరికి వెళ్దాము. కృష్ణారెడ్డి గారు మీరు అటు వెళ్తే ఆయన్ని కొంచెం తాపీగా కూర్చోబెట్టి అడుగుతాం. అంతా నీ చేతిలోనే ఉంది అని ఎలాంటి సందర్భాల్లో మనం అంటాం అంటే స్టూడెంట్స్ అంటారు. ఒకటి పేరెంట్స్ జనరల్ గా మన పిల్లలతోటి అంటే చదువుకునే వయసు ఉన్న వాళ్ళతో అంటూ ఉంటారు. మీరు ఎంత బాగా చదువుకుంటే మీరు అంత బాగా సెటిల్ అవుతారు. సో అంతా మీ చేతిలోనే ఉంది. ఇది ఉందా లేదా చూద్దాం. అంతా నీ చేతుల్లోనే ఉంది. ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు మీ అమ్మ నాన్నకి ఇది మన ప్రేమ విషయం ఎలాగా చేరదేస్తావు, మరి అంతా నీ చేతుల్లో ఉంది, సరిగ్గా చెప్పు మన గురించి. ఓ, ప్రేమ గురించి ఉందా లేదా చూద్దాం. సహాయం చేయడానికి ఫ్రెండ్ తో చెప్పినప్పుడు అంటే లవ్ అని అన్నారు కాబట్టి దగ్గరగా ఉందని ఇచ్చేసారు మా వాళ్ళు. ఇంకా ఎప్పుడు అంటారు అంతా నీ చేతుల్లోనే ఉంది. స్టూడెంట్స్ ఏమంటారు? సరే, మీరు ఆలోచించే ముందు మీకు కూడా కొన్ని స్వీట్ మెమరీస్ ఉండుంటాయి కాబట్టి ఒక పిక్చర్ చూపిస్తాము. మెమరీ ఏంటో షేర్ చేసుకోండి. పిక్చర్ ప్లీజ్. వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీస్ ఏంటంటే అన్నయ్య రాయచూరులో ఉండేవారంటే. సో మధ్య మధ్యలో ఒకసారి కూర్ వస్తా ఉండేవారు, మేము చదువుకుంటా ఉండేవాళ్ళం. బ్రూస్ లీ సినిమాలో రీరికార్డింగ్ తనకు చాలా ఇష్టం. ఆ సినిమాకి నన్ను తీసుకెళ్లాలని తన ప్లాన్. కొవ్వూరు నుంచి రాజమండ్రి వెళ్ళాలి. సో సైకిల్ మీద తను నన్ను తీసుకెళ్లాడు. ఎంత దూరం అండి? ఈజీగా 45. సో తీసుకెళ్ళిన కాకపోతే ఏంటంటే డిసప్పాయింట్మెంట్ అంటే ఆ రోజు ఆ సినిమా మారిపోయింది. అయ్యో, లాస్ట్ డే మనకు తెలియలేదు. ఆ మెమరీ నాకు చాలా చాలా గుర్తుండిపోయిందండి. తను అలాగా ఇష్టంతో నన్ను తీసుకెళ్ళడం. చూపాబండి. ఓకే, సో ఇప్పుడు మీకు తట్టే ఉంటుంది, అంతా మీ చేతిలోనే ఉంది అని ఇంకెప్పుడు అనిపిస్తుంది? స్టూడెంట్స్ మేబీ అప్పు అడుగుతున్నప్పుడు అంటే నువ్వు చేస్తే నేను ఎగ్జామ్ ఫీ కట్టగలుగుతాను, అంతా నీ చేతిలోనే ఉంది అన్న హెల్ప్ అడుగుతున్నప్పుడు, డబ్బులకి ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు హెల్ప్ ఉందా లేదా చూద్దాం. టాప్ ఆన్సర్ చెప్పాలి మీరు, అంటే ఎక్కువ మంది చెప్పిన ఆన్సర్ ఏంటి? ఫెయిల్ అయిపోతాను, బెంగ ఉన్నప్పుడు లేకపోతే భయం ఉన్నప్పుడు నువ్వు నాకు కొంచెం చూపెట్టాలి, నేను ముందు ఉంటాను, నీ సహకారం నాకు కావాలి. సో అంతా నీ చేతిలో ఉన్నది, హెల్ప్ చేస్తావు కదా. అంటే వీడు పాస్ అవడం ఫెయిల్ అవడం వాడు చూపించిన దాని మీద ఉందని మాట. మీద ఉంది. ఉందా లేదా చూద్దాం. అది లేదండి. ఇప్పుడు మీ లాస్ట్ ఛాన్స్. ఒకవేళ మీరు ఇది కరెక్ట్ గా చెప్పేశారు అనుకోండి, కృష్ణారెడ్డి గారు ఎలిమినేట్ అవుతారు. చెప్పలేదంటే మీరు ఎలిమినేట్ అవుతారు. ఓకే, చెప్పండి. అంతా నీ చేతుల్లోనే ఉంది అని ఇంకెప్పుడు అంటారు? నేను ఏమైనా హెల్ప్ చేయొచ్చా? చేస్తే మీరే ఎలిమినేట్ అయిపోతారండి. అది ప్రాబ్లం.
అంతా నీ చేతుల్లోనే ఉంది అని ఇంకెప్పుడు అంటారు? నీ కర్మకు నువ్వే బాధ్యత, అంతా నీ చేతుల్లో, నీ రాత నీ చేతుల్లోనే ఉంది అన్న టైంలో ఉన్నావు. తలరాత ఎవరన్నారు? ఒకళ్ళకొకళ్ళు అని ఉండొచ్చండి. ఓకే, అది ఎవరితో అన్నారు? స్టూడెంట్ టు స్టూడెంట్ అని ఉండొచ్చు. ఏ సందర్భంలో అన్నారు? సెటిల్మెంట్. సెటిల్మెంట్ అంటే కెరీర్ అంటారా? కెరీర్. ఓకే, ఉందా లేదా చూద్దాం. ఏం చెప్పారు చూద్దాం సార్. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ చెప్పేటప్పుడు. సో కృష్ణారెడ్డి గారు నెక్స్ట్ ఎవరండి? వీళ్ళిద్దరిలో ఏ క్వశ్చన్ ఇస్తారు? ఎక్కడో చూసినట్టుంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నన్ను పట్టించుకోవడమే మానేశావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఈ జీవితానికి ఇది చాలు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? రెండోది ఎవరికి ఇస్తారు? ఆర్పి పట్నాయక్ గారికి ఇస్తారు. రండి రండి పట్నాయక్ గారు. నన్ను పట్టించుకోవడమే మానేశావు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఇది చాలా ఈజీ అండి, ఒక్కసారి ట్రై చేయండి. అంతేరా, నీకు బైక్ వచ్చిన తర్వాత నన్ను పట్టించుకోవడమే మానేశావు. కరెక్ట్, నీకు బండి వచ్చాక నన్ను పట్టించుకోవడం మానేశావు. ఉందా లేదా చూద్దాం. ఎందుకే ఇలా మాకు ఇవాళ చాలా తృప్తిగా ఉంది. మీ పాటలు మేము వేరే వాళ్ళకి ఇలా ప్లే చేసేవాళ్ళం, ఈ రోజు మీకే ప్లే చేసే అవకాశం దొరికింది మాకు. ఈ పాట వేశారు కాబట్టి ఆన్సర్ ఆ పాట నుంచే చెప్తా. ఓకే. అమ్మాయి దొరికిన తర్వాత అసలు మమ్మల్ని పట్టించుకోవడమే మానేసావని ఫ్రెండ్స్ అన్నారు. లవ్ విషయంలో? లవ్ విషయంలో. ఓకే సరే చూద్దాం. ఎలాంటప్పుడు పట్టించుకుంటారో తెలుసుకునే ముందు ఒకసారి మీ స్వీట్ మెమరీ పిక్చర్ ప్లీజ్. ఉదయ్ కిరణ్. సో ఏమైనా చెప్తారా తన గురించి సమ్ మెమరీ? అంటే తను హ్యాట్రిక్ హిట్ కొట్టిన హీరో. తను చనిపోయిన తర్వాత తను చూడడానికి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ బాడీ ఒక మూల అలా పడి ఉండడం చూసి తప్పలేక. అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు, అలాంటి నిర్ణయం ఎవరు తీసుకోకూడదు అనే ఫీలింగ్ ఆ మూమెంట్లో నాకు అనిపించింది. ఎన్ని సినిమాలు చేశారండి కలిసి? తను టోటల్గా 14 చేశాడు, దానిలో 9 సినిమాలు నేను చేశాను. ఓకేనండి. సో ఇప్పుడు మళ్ళీ మీ క్వశ్చన్కి వచ్చేద్దాము. నన్ను పట్టించుకోవడమే మానేశావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? బాగా రిచ్ అయిపోయిన తర్వాత పట్టించుకోవడం మానేశాడు రావాడు. ఓకే, ఉందా లేదా చూద్దాం. ఇంకా ఎప్పుడు అంటారు నన్ను పట్టించుకోవడమే మానేశావు అని? ఏంటి వచ్చా? ఏంటంటే పాప మీరు కృష్ణారెడ్డి గారిని ఎలిమినేట్ చేసినట్టే. జన్మ మెత్తి తీరా అనుభవించి తీరా పడాల్సి వస్తుంది నేను. ఫారెన్ వెళ్ళాక నన్ను పట్టించుకోవడం మానేసి. ఓకే, వేరే కంట్రీ వెళ్ళిపోతే నన్ను పట్టించుకోవడం మానేసావు, ఉందా లేదా చూద్దాం. సార్ రెండో వాళ్ళని కూడా ఎలిమినేట్ చేశారు. సార్ 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 ఉండండి, ఆన్సర్ లేదో చూద్దాం. స్టడీస్ అయిపోయాక టీచర్స్ ని లెక్క చేయనప్పుడు, ఆఫీస్ లో బాస్ కి సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు. మీరు నాకు 1 ఇయర్ ఛాన్స్ ఇచ్చినా నేను ఈ ఆన్సర్ లేదు చెప్పలేను. నేను 2 ఇయర్స్ ఇక్కడ కూర్చున్నా, నేను చెప్పలేను. కృష్ణారెడ్డి గారిని గెలిపిద్దాం అనుకున్నాం, గెలిపించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక మిగిలిందల్లా మిస్టర్ రఘు కుంచే. ఈ పాట రిలీజ్ అయిన తర్వాత రఘు హిట్ అయింది, కానీ నీకే విని 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 బోర్ కొట్ల? బోర్ కొట్టలేదు, కానీ చాలా సార్లు విన్నాను. ఎందుకు విన్నాను అంటే ఎందుకు ఇంత పెద్ద హిట్ అయింది అని. మాకు కూడా ఇది 175 వరకు ఎలా వచ్చింది షో అని మాకు కూడా ఒకసారి అనిపిస్తుంది. సమ్టైమ్స్ మ్యాజిక్ జరుగుతాయి కదా, మ్యాజిక్ ఎందుకు జరిగింది అనే దాని మీద చిన్న రీసెర్చ్ అనుకో. అప్పుడు ఏంటి ఆన్సర్? ఏంటి ఆ జానపదం ఒకటే ఎందుకు కనెక్ట్ అయిందని. కానీ నాది వేరే ఒక అనాలిసిస్ ఉంది. ఏంటంటేనండి, ఇది ఎక్కువగా ఆడవాళ్ళు పాపులర్ చేశారు. ఎందుకంటే నెక్లెస్ గర్ల్స్ నాది, ఇది ఎవరు ఇంకా నాది అంటున్నప్పుడు మేమందరం చూసాం, ఇది నాదా ఇది నీదా. సో
నెక్లెస్ గోల్స్ ఎక్కడ ఉంది అసలు ఏంటి అని మేము దీన్ని బాగా పాపులర్ చేయడం జరిగింది. 10 జన్మలెత్తినా ఈ ఆన్సర్ చేయలేను. ఓకే సో మీకు సార్ ఇస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఎక్కడో చూసినట్టు ఉంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, ఈ జీవితానికి ఇది చాలు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఎక్కడో చూసినట్టు ఉంది మీకు నేను ఇస్తున్నటువంటి ఎక్కడో చూసినట్టుంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మీకు 5 అవకాశాలు ఉన్నాయి, 3 కరెక్ట్ గా చెప్తే చాలు. కుర్రోడికి ఎవరో నాకు అమ్మ ఎదురవుద్ది కదా, ఎదురైనప్పుడు దాని వీళ్ళు మొట్టమొదట యూజ్ చేసేవాడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. రఘు గారు అదే వాడారు. యా ఆబ్వియస్ గా టైం లో ఎవరైనా పరిచయం చేసుకోవాలంటే ఆ వర్డ్ అయితే యూజ్ చేస్తాం. ఇప్పటికి కూడా వాడుతున్నావా రఘు? ఉందా లేదా చూద్దాం. నీ ప్రశ్నలు మీరు అనుకున్నట్టు వీళ్ళు అనుకోలే. ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు ఎవరినన్నా పలకరించబోతున్నప్పుడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది బాబు, ఎక్కడ చూశాను? పెద్దవాళ్ళు అంటారు కుర్రాళ్ళని చూసినప్పుడు. ఉందా లేదా చూద్దాం. ఓకే మీరు నెక్స్ట్ ఆలోచించే ముందు మీ స్వీట్ మెమరీ కూడా ఒకటి షేర్ చేసుకుందాం. ఫోటో ప్లీజ్. చక్రి గారు ఆయనతో మీకు ఉండేటువంటి అసోసియేషన్ ఏదైనా? పూరి జగన్నాథ్ కి బద్రి తర్వాత బాచి అనే సినిమా చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఫైనల్ అవ్వలేదు. పూరి నేను చాలా క్లోజ్, మేమందరం అక్కడ ఎల్ఆర్ కూడా ఆఫీస్ లో కూర్చొని ఉన్నాం. అరే కొత్త బైవర్ వస్తున్నాడు రా ఇవాళ మ్యూజిక్ డైరెక్టర్ అంట, సత్యదేవ్ అని ఒక ఆదిత్య దాంట్లో ఉంటారు తను తీసుకొస్తున్నాడు అని చెప్పి కాసేపు సత్యదేవ్ ఒక అబ్బాయిని తీసుకొచ్చాడు. నీ దగ్గర ఏమున్నాయి ట్యూన్లు చెప్పు చెక్కి అంటే మనోడు బల్ల మీద వాయిస్తూ 5 ట్యూన్లు పాడి వినిపించాడు. 5 అవ్వగానే ఒకే ఒక వర్డ్ అన్నాడు పూరి, ఈ 5 నేను తీసుకుంటున్నాను, నా నెక్స్ట్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే అన్నాడు. అన్న తర్వాత చక్రి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అన్నాడు. బట్ ఒక కండిషన్, ఒక పాట ఇటు పాడతాడు దీంట్లో అన్నాడు. ఓకే అన్న తర్వాత అరే నీకు ఈ 5 పాటలో ఏ సాంగ్ నచ్చింది అన్నాడు. నాకు లక్ష్మీ లక్ష్మీ నచ్చిందిరా అన్నాడు. యాక్చువల్ గా ఆ పాట చక్రి పాడదాం అనుకున్నాడు అది. ఓకే ఓకే. అలా చక్రి పాడాలనుకున్న కొన్ని పాటలు తన ప్రమేయం లేకుండా నాకు వచ్చేసాయి. బట్ తన ఏంటంటే గొప్పతనం, ఫస్ట్ ఒకవేళ తనకి ఈ పాట వేరే వాళ్ళతో పాడించాలి అని తనకు ఒక ఎలాంటి ఐడియా ఉన్నా, బట్ లేదు ఖచ్చితంగా వీళ్ళే పాడాలి అనుకున్నప్పుడు 100% ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ పాట రిజెక్ట్ కాకుండా చూసేవాడు. అది చక్రిలోని గొప్పతనం. చక్రిధర్ మైక్ ముందు పాట పాడకెళ్తే రిజెక్ట్ అవ్వదు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండేది. నాకు ఆ మాస్ ఫీల్ నిజం చెప్పాలంటే చక్రియే బాగా నాకు అలవాటు చేశాడు. ఇస్ అంటే నువ్వు అన్నట్టు చాలా ఎర్లీగా వెళ్ళిపెడతాను. ఏదైనా ఒక సాంగ్ పాడతారా? యా చక్రి గారు. ఓ నో 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 ఏదోలా ఉందే నువ్వే లేక, ఏమీ బాలేదే నువ్వెళ్ళాక, ఏం చెయ్యాలో పాలు పోక, ఉన్నాని కల్లో నిద్ర రాక, ఓ నో 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 నువ్వే నా సంతోషం, నువ్వు గిల్లవే నా ప్రాణం. గుర్తుపట్టినా సరే వాళ్ళకి ఎక్కడో చిన్న ఈగో ఉంటది, దాన్ని చూపించుకోవడం కోసం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి, టీవీలో వస్తారా అని మనతో చెప్పించుకోవాలి సందర్భంలో. అయ్యో చాలా జరిగాయి. నాకు సార్ మణిశర్మ సార్ చెప్పారు, అమెరికాలో లిఫ్ట్ లో సార్ దిగుతుంటే ఒక ఆయనకి నమస్కారం కీరవాణి గారు అన్నారట. అయ్యో నాతో కూడా నమస్కారం అంటే ఉదయభాను గారు అన్నారు. సో చూద్దాం ఇది ఉందా లేదా. ఎక్కడో చూసినట్టుంది అని ఇంకెప్పుడు అంటారు? కొంతమందికి టెంపరీగా మతిమరుపు ఉంటుంది, కొంతమంది టూ మెనీ థింగ్స్ మైండ్ లో ఉండడం వల్ల మర్చిపోక తెలిసిన మనుషులు కూడా వాళ్ళు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మతిమరుపు ప్రాబ్లం ఉందా లేదా చూద్దాం. ఇందాక ఏదో నా మ్యూజిక్ డైరెక్షన్ వల్ల మీరు సరిగ్గా పాడలేకపోయారు, కానీ ఇప్పుడు మీరు పాడితే మేము వినాలనుకుంటున్నాం. ఇందాక రఘు గారు పాడినట్టు కళ్యాణ్ మలిక్ గారితో మొదలెడదాం. ఇంత తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అబ్బో మన క్యాష్ గొప్ప ప్రోగ్రామే, ఆలోచింపు చేస్తుంది సెలబ్రిటీల్ని. పాడండి. బయట పాట పాడు. అలాగే. నువ్వేనా సంపంగి పూన నువ్వేనా, జాబిలి నవ్వున నువ్వేనా, గోదావరి పొంగున
నువ్వేనా నువ్వేనా నువ్వేనా. నాకు పాడడం రాదు. మీరు చెప్పాలి, మేము నమ్మాలి, నమ్మి తీరాలి సార్. నన్ను చూసుకొని ఇన్స్పిరేషన్ తెచ్చుకొని పాడండి సార్. మిమ్మల్ని చూసుకొని ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఇందాకే కదా మనం చూసాము, కళ్ళే తిరగడాను. పాడండి సార్. ధీమ్ తక్ దిన్ దిన్ తక్ ధీమ్ తక్ దిన్ దిన్ తక్ తక్ దిన్ దిన్ దీమ్ తక్ 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 దిన్ తక్ 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 చూసారా చాలదా పాట? పాటేది సార్, పాటేది సార్. పాటగానే పాడాను కదా, కాకపోతే రెండే అక్షరాలు వాడాను అంతే. ఓకే సార్, అర్థమైంది సార్. నా ట్రైనింగ్ అంతా. ఆర్పి గారు, వేయి కన్నులతో వేచి చూస్తున్నా, తెరచాటు దాటి చేరదా నీ స్నేహం, కోటి ఆశలతో కోరుకుంటున్నా, మన్నించి ఆదరించదా నీ స్నేహం. ఎక్కడో చూసినట్టుంది, ఒక దొంగతో పోలీస్ కూడా అనొచ్చు ఈ మాట. ఓకే చూద్దాం ఉందా లేదా. చూపుల పొంగిన పొగరు పై మారే పట్టి వెలుగెవరు. రఘు చెప్పని ఆన్సర్ చూద్దాం. సినిమాలో సీన్ ని ఇంతకు ముందే చూసినట్టుంది అని అనిపించినప్పుడు. సో అలా ఫైనల్ రౌండ్ పకడో పకడో ఆడుతున్నారు ఎస్వి కృష్ణారెడ్డి గారు. సార్ ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 2,50,000. మీరు ఈ రౌండ్ విన్ అయితే 12,50,000 వస్తుంది. మిస్ అయితే 1,25,000 సొంతమవుతుంది. మేము కొన్ని టాపిక్స్ చూపిస్తాం, అందులోంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. టాపిక్స్ దేశం, జాతీయ జంతువు, మూవీ, హీరోకున్న లోపాలు, డాన్స్, పుట్టిన స్థలం, వర్డ్ ఫుల్ ఫామ్, తేదీ, స్పెషల్ డే, కవులు, విరుదులు, చారిత్రాత్మక కట్టడం, ప్రదేశం. తేదీ, స్పెషల్ డే. ఓకే నేను తేదీ చెప్తాను, తేదీకి ఉండే స్పెషల్ డే ఏంటి మీరు చెప్పాలి. ఓకే అండి. 10 క్వశ్చన్లు అడుగుతాను, 7 కరెక్ట్ గా చెప్తే చాలు. ఈ బెల్ట్ మీద ఉండే సామాన్లు లైక్ టీపాయిలు, సోఫాలు, ఫ్యాన్లు, అలాగే టీవీ స్టాండ్ మూవ్ అవుతూ ఉంటాయి. మీరు కరెక్ట్ చెప్తే ఆగుతుంది, లేకపోతే కింద పడి పగిలిపోతుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జనవరి 26 రిపబ్లిక్ డే, రైట్ ఆన్సర్. మార్చి 10, మే 9, మదర్స్ డే, రైట్ ఆన్సర్. జూన్ 20, ఫాదర్స్ డే, రైట్ ఆన్సర్. జూలై 1, ఆగస్ట్ 15, స్వాతంత్రం, రైట్ ఆన్సర్. టీచర్స్ డే, రైట్ ఆన్సర్. అక్టోబర్ 2, గాంధీ జయంతి, రైట్ ఆన్సర్. నవంబర్ 14, చిల్డ్రన్స్ డే, రైట్ ఆన్సర్. మిగిలినవి ఏంటి అంటే జూలై 1 డాక్టర్స్ డే, డిసెంబర్ 25 క్రిస్మస్ డే, మార్చి 10 నో స్మోకింగ్ డే, ఇంకొకటి మిగిలింది సార్ మార్చి 22, ఒక గ్రేట్ పర్సనాలిటీ పుట్టినరోజు సార్ నేనే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు గెలుచుకున్నారు 12,50,000 అండ్ ఈ టీవీ స్టాండ్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అందరూ 175th ఎపిసోడ్ కి వచ్చినందుకు. సో వెళ్లే ముందు మీరు ఒక మంచి పాటతో ఇవాళ ఎపిసోడ్ ని ఎండ్ చేయగలరు. రెడీ, 1, 2, 3, 4. ఓకే, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం.
క్యాష్ లో అంత వరకు దిమ్ దిమ్ తక్ దిగి దిగి తక్ దిగి దిగి తక్.